హలో మామా. ఏరా బొబ్బే, నీ కూతురు నువ్వు తోడుకోమ్మా మామా ఇంటికి. కాదురా బొబ్బే, 6 నెలలు అవుతుందిరా పెళ్ళి అయ్యే. నా కూతురు నీ కూతురు నువ్వు తోడుకోబోయి ఇంటికి. ఏమిటికి రా, ఏదన్నా ఏదో పోతా ఉంటే నీకు ఎంతమంది పిల్లలు, నీకు ఎంతమంది పిల్లలు, ఇంకా ఇంకా కనలేదా అంటున్నా. కాదురా ఇంకా పుట్టలేదని చెప్పరా. ఓయమ్మా అంతలా కడుపు మొయ్యలేను మామా నేనా. కాదురా కోతినా ఎలా, నువ్వెందుకు మోస్తావురా కడుపు, నా కూతురు మోస్తాది. ఓ స్వామి, నా కడుపు ఉంది నీ కూతురు మోసేది, నాకు కాళ్ళ కట్టవు రాదా. ఒరే బొబ్బేగా, నీ కడుపు కదరా నాయన, నీ పిల్లం కడుపే నీ పిల్లమే మోసుకుంటుందిరా. మామా అందరు నన్ను అడుగుతారు మామా నీకు ఎంతమంది పిల్లలని. అమ్మా రామచంద్ర, ఒరే నీ పిల్లానికి పుట్టినా నిన్నే అడుగుతారా. ఏమైనా నా పిల్లలకి నోరు లేదా, నా పిల్లల్ని అడగచ్చు కదా. కాదురా బొబ్బే, పుట్టే పిల్లలు ఇద్దరుగా పుడతారా నాయన. ఎవరు నాయన, నా పిల్లం కడుపులో సగము, నా కడుపులో సగము, ఈ రెండు సగలు ఎత్తుకుమే డాక్టర్ కడికి పోయి అతికిపించుకోవాలి నా పిల్లల్ని. ఓరే నాయన ఏమిటి నువ్వు, నాయన పిల్లోడు మొత్తం నా కూతురికే పుడతారా. మరి ఎందుకు మా ఊర్లో నా కొడుకులంతా నీకు ఎంతమంది పిల్లలని నన్ను అడుగుతారు నా కొడుకులో. ఒరే నా కూతురు కన్నా కూడా నిన్నే అడుగుతారా జనాలు. నన్ను అడగద్దని చెప్పు మామా. సరేలేరా చెప్తాలేరా. ఓమమ్మా ఏదో పోతా ఉంటే మీ ఇంట్లో ఏం కూర అని అడుగుతా నన్ను. కాదురా ఏం కూరో ఆ కూర చెప్పరా సరిపోతుంది. నేనేం కూర చేయలేమమ్మా, ఈ నా కొడుకు నన్ను ఊరికేనే అడుగుతా ఉన్నాడు. అరే బొబ్బతిగా, మీ ఇంట్లో మీ పిల్లలు చేసినా కూడా ఆ ఈదోలో నిన్నే అడుగుతారా జనాలు. అమ్మా మీ కూతురు చేసినా కూడా నన్నే అడుగుతారు మామా, ఏంది మామ ఇది. ఓమమ్మ ఇంటికాడికి వచ్చి మీ కూతురు తోడుకోబోదురా మామా. అరే బొబ్బతిగా, ఇంటికాడికి వచ్చాడు మెట్టుకాలతో కొడతాను నేను వస్తున్నా ఉండవు, ఎవరిని అడగద్దని చెప్తాలే. రామమ్మ నాయన ఆడుచుకోకనా నాయన, వచ్చినా ఉండరా నాయన.